వెల్కమ్ టు 2 PM న్యూస్. తెలుగు తమిళ సినీ పరిశ్రమల మధ్య డబ్బింగ్ సినిమాల రిలీజ్ వివాదం ముదురుతోంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన వారసుడు సినిమా సంక్రాంతి రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ తో ఈ వివాదం మొదలైంది. సంక్రాంతి లాంటి పెద్ద పండగ సమయంలో డబ్బింగ్ సినిమాలకు అవకాశం ఇవ్వకూడదని తెలుగు ఫిలిం ఛాంబర్ లేఖ విడుదల చేయటంపై తమిళ పరిశ్రమ మండిపడుతోంది. తెలుగు సినిమాలను ఆదరిస్తుంటే తమిళ సినిమాలను ఆపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలపై ఆంక్షలు పెడితే తమిళనాడులో తెలుగు సినిమాలను అడ్డుకుంటామని తమిళ నిర్మాతలు అల్టిమేటం జారీ చేశారు. ఈ విషయంపై ఈ నెల 12న తమిళ నిర్మాతల మండలి భేటీ కానుంది. వారసుడు సినిమా వివాదంపై చర్చించనుంది. అయితే ఫిలిం ఛాంబర్ లేఖపై తెలుగు ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బింగ్ సినిమాల రిలీజ్లు ఆపడం జరిగే పని కాదంటున్నారు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్. సినిమాకు ఎల్లలు లేవంటున్నారు తమిళ నిర్మాతల అల్టిమేటం. అల్లు అరవింద్ ప్రకటనతో ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ మరోసారి సమావేశం కానుంది. బాహుబలి మొదలుపెట్టిన దగ్గర నుంచి మనకి సౌత్ నార్త్ తెలుగు హిందీ ఈ ఎల్లలే లేవు, ఎల్లలే తీసేసాం. అందుకని ఎక్కడ ఏ త్రీ ఆఫ్ యూ కెన్ అండర్స్టాండ్ బై మై ఎక్స్ప్రెషన్, నో నీడ్ ఆఫ్ లాంగ్వేజ్. సో అక్కడ నార్త్లో తీసిన సినిమా అయినా బాగుంటే ఇక్కడ ఆడుతుంది, ఇక్కడ తీసిన సినిమా బాగుంటే అక్కడ ఆడుతుంది. అందువల్ల ఇప్పుడు ఎల్లలు లేని ఇండియా లాంగ్వేజెస్ అయిపోయినాయి గనక ఇప్పుడు మంచి సినిమాని ఎక్కడున్నా మనం ప్రేమిస్తాం, చూస్తాం. అది తెలుగు వారికి, అది అందరిది ఒక సంస్కృతి కింద మారింది. దానికి మీ అందరికీ నా ఇందాక మీరు ఎల్లలు లేవు అంటూ మాట్లాడారు ఇందాక మాట్లాడినప్పుడు మీ స్పీచ్లో. అయితే ఇప్పుడు రీసెంట్గా సంక్రాంతి సినిమాలు డబ్బింగ్ సినిమాలు చేయకూడదు, స్టేట్ సినిమాలే చేయాలి అంటూ ఏదో మన కౌన్సిల్ ప్రొడ్యూస్ కౌన్సిల్ లెటర్ రిలీజ్ చేయడం అట్లా అంటే ఇప్పుడు అంతా ఇండియన్ సినిమా ఒకటే అయిపోయింది. ఈ టైంలో వాళ్ళు అలా స్పందించడంపై మీరేమంటారు? అది జరిగే పని కాదు. సూపర్, రైట్ కృతి సన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలు కొంత వివాదం అయితే అవుతున్నాయని చెప్పవచ్చు. తెలుగు సినిమాలు వర్సెస్ డబ్బింగ్ సినిమాల లాగా మారిపోతుంది. అయితే ప్రస్తుతం సంక్రాంతి బరిలో రెండు తెలుగు సినిమాలు వాల్తేర్ వీరయ్య ఇద్దరు వీర సింహారెడ్డి ఈ రెండు సినిమాలు ఉంటే తమిళ్ రెండు సినిమాలు అజిత్ సినిమా ఒకటిను విజయ్ సినిమా వారసుడు ఈ సినిమాలు రెండు కూడా ఉండటం జరిగింది. అయితే వారసుడు సినిమాకి సంబంధించి తెలుగు నిర్మాత తెలుగు డైరెక్టర్ చేసినా కూడా అది డబ్బింగ్ సినిమా కింద లెక్క కడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సినిమాను సంక్రాంతి కూడా ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేయడానికి ఎప్పటి నుంచి మొత్తం కూడా థియేటర్లను కూడా ఎక్కువ బుక్ చేస్తున్న ఈ టైంలో మిగతా రెండు సినిమాలకు థియేటర్లో కొంత తక్కువ అవకాశం ఉండటంతో తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ప్రయారిటీ తెలుగు సినిమాలకి ఇవ్వండి, ఆ తర్వాత మిగిలితే థియేటర్లు ఉంటే డబ్బింగ్ సినిమాలకి ఇవ్వాలని వాళ్ళు ఇటీవలనే ఒక లెటర్ కూడా అనౌన్స్ చేస్తూ ఇటు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్స్ కూడా వాళ్ళు లెటర్ కూడా పెట్టడం జరిగింది. కానీ దీన్ని ప్రస్తుతం చూస్తుంటే ఈ సినిమాను ఇటు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వ్యతిరేకత రావడము, తెలుగులో కూడా ప్రస్తుతం మన నిర్మాతలు కూడా కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మన సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సినిమాలు కాబట్టి మన సినిమాలకి ఎల్లలేవు ఆ పరిస్థితులు ఉన్న టైంలో మన సినిమాలు అక్కడ రిలీజ్ అవుతుంటాయి, అక్కడ సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతాయంటే కాబట్టి అది ప్రస్తుతం డబ్బింగ్ సినిమాలు ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నట్టుగానే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నిర్మాత అల్లు అరవింద్ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి ఏదైతే నోటీస్ ఇచ్చిందో దానిపైన మాత్రం అది జరిగే పని కాదని కూడా ఆయన ఒక మాటలో చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశం పైన ఇప్పుడు తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి కూడా దీనిపైన కూడా కులంకషంగా చర్చిస్తున్నట్టు సందర్భం అయితే ఉంది. అయితే గతంలో కూడా అంటే 2017లో నిర్మాతల మండలి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే తమిళ సినిమాలు డబ్బింగ్ సినిమాలు ఏదైనా సరే రిలీజ్ అవుతున్నాయంటే సంక్రాంతిరే కానీ దసరా కానీ ఏ సినిమా అయినా సరే ముందు తెలుగు సినిమాలు అయితే ఆ తర్వాతనే మిగతా సినిమాలకి థియేటర్లు ఇవ్వాలని కూడా
వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మళ్ళీ 2019లో కూడా దిల్రాజు అధ్యక్షుడు ఒక కమిటీ కూడా మాట్లాడటం వాళ్ళు కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఈ మార్పు మొత్తం మారిపోవడం అంటే ఇప్పుడు ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా ప్యాన్ ఇండియా లెవెల్ వస్తున్న సినిమాలు కాబట్టి ఇప్పటికే కాలం మనం కూడా టైంకి అనుగుణం మార్చుకోవాలని కూడా చెప్తున్నారు. మన సినిమాలు కూడా తెలుగు సినిమాలు కూడా అక్కడ రిలీజ్ చేసుకుంటే మాత్రం వాళ్ళు కూడా మనకి సహకరిస్తారన్నట్టు కనుక తెలుగు నిర్మాతలు కొంతమంది కూడా చెప్తున్నారు. మరి దీనిపైన మాత్రం ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కొనసాగే అవకాశం అయితే ఉంది. మరి దీనిపైన నిర్మాతల మండలి కానీ ఫిలిం చాంబర్ కానీ ఎటువంటి క్లారిఫికేషన్ ఇస్తుందని కూడా చూడాలి సుమా. థ్యాంక్ యూ వెంకట్.